హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ మన లవ్కి రియల్గా హెల్ప్ చేస్తారా లేదా. సో ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు మీరు టోటల్గా నా వీడియో చూసినట్లయితే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, అంతేకాకుండా మన ఫ్రెండ్స్ రియల్ బిహేవియర్ ఎలా ఉంటుందని చెప్తాను. సో ఖచ్చితంగా టోటల్ కంప్లీట్గా చూడండి, సో దట్ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు వాటిని ఖచ్చితంగా మీరు ఫేస్ చేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో, కమ్. మనం లవ్ చేస్తున్నాం అని మన ఫ్రెండ్స్ గ్రూప్లో తెలిసినట్లయితే, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి ఒక మంచి కీ పాయింట్ దొరికినట్లే. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మనం మన విషయం ఇట్లాంటివి తెలిసినట్లయితే వాళ్ళకి ఇంకా పార్టీలకి బయట తిరగడానికి, పబ్బులకి వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఫైనాన్సియర్ దొరికినట్టే. సో వాళ్ళు ఎలా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడినట్లయితే ఆ చిన్న పాయింట్ తీసుకొని, ఈరోజు సూపర్ అయిందిరా, మీ మీటింగ్ చాలా బాగుంది, మీ పేరు చాలా బాగుంది, ఆ అమ్మాయి అది చేసింది ఇది చేసింది అంటే నీ మీద ఏదో ఇంకా ఉంది అది అని ఇంకా స్టార్ట్ చేసి అలా ఒక విధంగా పార్టీ తీసుకుంటారు, లేదంటే పబ్బు తీసుకెళ్తారు, లేదంటే సినిమాకి తీసుకెళ్తారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదే అమ్మాయిలు అనుకో, సో ఎట్లా అంటే వాళ్ళ విషయాలు ఎలా చెప్తారంటే, ఇంకా మీ లైఫ్ చాలా బాగుంది, మీ చేర్ పేరు చాలా బాగుంది, మీ మీ లైఫ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, అలా వెళ్తాడు, అక్కడ తీసుకెళ్తాడు, ఇక్కడ తీసుకెళ్తాడు. సో ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించి వాళ్ళు మీకు కావాల్సిన స్నాక్స్, టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి ఎంజాయ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక మంచి కీ పాయింట్ దొరుకుతుంది. సపోజ్ నీ ఫ్రెండ్స్లోనే వాడికి ఆ రోజు డ్రింక్ చేయాలని ఉంది, లేదంటే సినిమాకి వెళ్ళాలని ఉంది, లేకపోతే ఇంకెక్కడికైనా టూర్కి వెళ్ళాలనుకుందా అనుకో, సో వాడికి ఒక పాయింట్ దొరికింది కదా, ఆ పాయింట్ మీ లవ్. సో ఆ లవ్ను బేస్ చేసుకొని ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఫైనల్గా వాడికి కావాల్సిన థింగ్ని మాత్రం వాడు తెచ్చిచ్చుకోవడానికి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. సో ఇలాంటి విషయాలే నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకరిని చూశాను నేను. వాడు ఏంటంటే, వాడు ఒక సిన్సియర్గా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ వాడిని ఎంతగా యూటిలైజ్ చేసుకున్నాడు అంటే అంతగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి వేరే లొకేషన్లో ఒక దగ్గర చదువుతుంది. సో వాళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ లవ్ అనుకోవచ్చు మనం. అనుకున్నప్పుడు వాడు ఆ అమ్మాయి దగ్గర గురించి బాగా ఆలోచిస్తూ, అమ్మాయి గురించి వీడికి చెప్తూ ఉన్నప్పుడు వీడికి ఒక మంచి పాయింట్ దొరికింది. సో ఎప్పుడు కావాలన్నప్పుడు వాడు పార్టీకి, సినిమాలకి, బయటకు తీసుకెళ్ళి అన్ని ఖర్చులు వీడే చూసుకునేవాడు. సో వన్స్ అపాన్ ఎ టైం వీడు ఆ అమ్మాయికి ఫైనల్గా ప్రపోజ్ చేయాల్సిన టైం వచ్చింది. ప్రపోజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఏమైందంటే, వాళ్ళు అవుట్ స్టేషన్ చెప్పాను కదా, వీళ్ళు వెళ్లాల్సి వచ్చింది. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్లే ముందు వెళ్ళేటప్పుడు అంతా వీడికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నట్టు వాడు మాట్లాడాడు. మాట్లాడినట్టు అక్కడ మాట్లాడి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్గా బావిలో దోసేసినట్టు వీడు రాకుండా వాళ్ళు అక్కడనే దోసేసింది అన్నట్టు. సో యాక్చువల్గా ఎవరైతే లవ్లో ఉంటారో వాళ్ళ హార్ట్ బీట్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అంతా చాలా చేంజ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఫ్రెండ్ ఒక పక్కన ఉన్నట్లయితే, వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయితే, ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి పాయింట్ అనేది మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కొంతమంది, అందరూ కాదు. సో అలా వీడు అనుకున్నాడు, కానీ చివరిగా ఫైనల్గా వెళ్ళేసరికి వీడిని ఒక్కడనే వదిలేసి వీడు సెపరేట్ అవ్వడం జరిగింది. వీడు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు ఒక దగ్గర, వీడు వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఏమైందంటే, ఆ అమ్మాయి ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా 1 వీక్ టైం అడిగింది. 1 వీక్ టైం అడిగిన తర్వాత ఏ అబ్బాయికి నో అని చెప్పింది. తర్వాత వచ్చినంత వరకు వీడు తీసేసుకున్నాడు వాడి దగ్గర నుంచి. సో వీడికి చెప్ప దొరికింది, అంటే అమ్మాయి పోయింది, ఇటు ఫ్రెండ్ పోయింది, వీడు కావాల్సింది తీసుకొని వీడు సెపరేట్ అయిపోయాడు, ఏ అమ్మాయి వద్దనుకొని వీడు సెపరేట్ అయ్యాడు, మిగిలింది వీడు ఒక్కడే. సో వీడు ఏం చేస్తున్నాడు లైఫ్ మొత్తం, ఎంత టైం, ఒక 6 నెలల్లో 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మూసుకొని వాడు చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ వాడికి. ఇలాంటివి మీ ఫ్రెండ్స్లో కూడా జరిగే ఉంటాయి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇంకొక స్టోరీ చూసుకున్నట్లయితే, నేను అబ్జర్వ్ చేసిన వాటిలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు వాడికి తారసపడ్డ లైవ్లు, అంటే పనిచేసే దగ్గర అమ్మాయిలు తారసపడ్డారు. సో ఆ వీడికి ఇష్టం లేకపోయినా వాడు జాబ్ కోసం ఒక పని చేయాల్సి వచ్చింది. ఆ పని ఏంటంటే, ఎలా అంటే, ఆ అమ్మాయిలు వచ్చి వీడికి రియాక్ట్ అవ్వడం వల్ల వీడు ఆ అమ్మాయిలతో అలా ఫ్రెండ్లీగా కంటిన్యూ అవుతాడు. అది లవ్ అనుకోని చెప్పి వాళ్ళు అమ్మాయిలు ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యారు. సో ఆ తర్వాత ఏమైంది, అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్కి తెలిసి వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది. గొడవ చేసినప్పుడు వీడు ఎవరితో అయితే రూమ్లో ఉంటున్నాడో వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ పడింది. సో ఎఫెక్ట్ పడినప్పుడు ఆ రూమ్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సూమ్ రూమ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎవడైతే లవ్ చేశాడో వాడు సెపరేట్ అయిపోయి, ఎందుకంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాడు ఈజీగా తీసుకొని ఎవరినైనా ఒక రూమ్ ఎత్తుకొని వెళ్లాల్సి వచ్చింది. బట్ ఎవరికైతే వాళ్ళు రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళిద్దరూ సడన్గా వాళ్ళ రూమ్ సెపరేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, వీడు ఇలా చేశాడు, వీడు ఇలా జరిగింది అని వాడి మీద కావాల్సిన నెగిటివ్ పాయింట్ చెప్పేసి, అడ్డమైన మాటలు చెప్పేసి, ఆ మాటలు చెప్పి వేరే వాళ్ళ ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర అకామిడేషన్ తీసుకొని వాళ్ళతో ఉండడం జరిగింది. అది నేను చూశాను. సో ఇలా ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్, అంత లవ్ జరుగుతున్నంత సేపు నీకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు. ఎప్పుడైతే సంథింగ్ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, ఏదైనా అవుతుంది అంటే వీళ్ళు బావిలో పడతారు, వీళ్ళు గోతులో పడతారు
అని తెలిసినప్పుడు వాళ్ళు నిన్ను డంప్ చేయడానికి కూడా వెనకాడరు. వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే అలా డంప్ చేయకుండా ఉండేది చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పాయింట్లో వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి సర్వైవ్ కావడానికి వీడి మీద కావాల్సిన పాయింట్ చెప్పేసి వీడిని నెగిటివ్ చేసేసి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో అలా ఇలా చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకొక స్టోరీ, ఈ స్టోరీలో ఏంటంటే నేను చూసిన దాని ప్రకారము వాళ్ళు క్లాస్మేట్స్లో ఒక అమ్మాయి వాళ్ళ బావని లవ్ చేస్తూ ఉంది. లవ్ చేస్తున్నప్పుడు ఆ బావని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్స్లో కొంతమంది క్లోజ్ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళతో కలవడం, వాళ్ళని పరిచయం చేయించడం, ఫోన్లో మాట్లాడడం, కొంచెం లైట్గా హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు ఎవరైతే క్లోజ్గా ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని యూటిలైజ్ చేసుకొని ఒక దగ్గరికి వెళ్ళి గుళ్ళో వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వాళ్ళు సెపరేట్గా ఒక ఏరియాకి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి తెలియకుండా. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి విషయం తెలిసి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అడిగారు. అడిగితే వీళ్ళు ససేమీరా అన్నట్టు చెప్పలేదు, బట్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి అయిపోయింది. కానీ వితిన్ 1 మంత్లో ఆ అమ్మాయి అబ్బాయి రిటర్న్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారంటే, మాకు ఇష్టం లేదు కానీ మేము ఇట్లా బావమరదలం అని చెప్పేసి వీళ్ళు మా ఫ్రెండ్సే మాకు మ్యారేజ్ చేశారు, రియల్గా మాకైతే ఇష్టం లేదనే ఉద్దేశంతో వాళ్ళ మీద నెట్టేశారు. వాళ్ళ మీద నెట్టినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళకి వాయించేటట్టు చేశారన్నట్టు. సో ఇంత ఘోరంగా లవర్స్ కూడా ఉంటారు, కాబట్టి ఫ్రెండ్స్ని ఆ విధంగా వాడుకునే లవర్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కావాలంటే మీ లైఫ్లో ఎవరికో ఒకరికి ఇలాంటిది తగిలి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటూనే ఉంటారు, మీకు హెల్ప్ చేసినట్టు చేస్తూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన పార్టీలు, ఎంజాయ్మెంట్ అంతా తీసుకుంటారు. ఒకవేళ లవ్ని ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళి దానికి లవ్ ఎండ్ చేసి మ్యారేజ్ దగ్గరికి రావాలి అనుకునే వాళ్ళ దగ్గర ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే రేపు రోజున ఏదైనా గొడవ అయ్యి వీళ్ళు మళ్ళీ విడిపోయినా లేకపోతే పోలీస్ కేసు అయినా మేము ఇరుక్కుపోతాం, మా లైఫ్ స్పాయిల్ అవుద్ది, మాకు గవర్నమెంట్ జాబ్ రాదు, మేము ఫారెన్ వెళ్ళడానికి మాకు ఉపయోగపడదు అనేది వాళ్ళకి అప్పుడు అర్థం అవుద్ది. కానీ అట్లాంటి వాళ్ళు మీకు ముందుగానే తెలిసిపోతారు వాళ్ళ బిహేవియర్, ఎందుకంటే మీరు లవ్లో ఉండి మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయలేకపోతారు. బట్ అబ్జర్వ్ చేస్తే మీరు చాలా వరకు టైం సేవ్ అవుద్ది, మనీ సేవ్ అవుద్ది, మీకు చాలా ఇంపార్టెన్స్, మనుషుల వాల్యూ పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే దూరం చేసుకోండి. సో వీళ్ళే కాకుండా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఏంటి అంటే మా వన్ ఆఫ్ లవర్ ఒక కపుల్ని వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి చెప్పడానికి వెళ్ళినా కానీ కుదరకపోతే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక అకామిడేషన్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ ఎవరికైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళు మళ్ళా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళకు కూడా వాళ్ళ లవ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ ఉన్నారు. సో అలా వాళ్ళ లైఫ్ బాగుంది. అంతేకాకుండా మా క్లాస్మేట్స్లో కూడా మేము చాలామంది ఒక లవ్ స్టోరీకి సపోర్ట్ చేశాము. వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ వాళ్ళు మాకు మంచి ఫ్రెండ్స్ కూడా. మేము అప్పుడు ఎలా సపోర్ట్ చేసాము ఇప్పుడు కూడా వాళ్ళకి అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఒకవేళ నీకు నీ లాస్ట్ స్టేజ్లో, నీ పీక్ స్టేజ్లో నీ ప్రేమకి సపోర్ట్ చేసేవాళ్ళు మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని ఎప్పటికీ వదలకండి. ఎందుకంటే వాళ్ళు మీకు హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళ సపోర్ట్ మీకు అనేది ఎప్పుడు ఉంటుంది. కరెక్ట్గా టైంకి వచ్చి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళతో మీకు గొడవలైనా, ఒకవేళ విడిపోవాల్సి వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా కానీ చేసుకోండి, బట్ మళ్ళీ దగ్గర అవ్వండి. అట్లాంటి వాళ్ళని మాత్రం మీరు దూరం చేసుకోవద్దు, దానివల్ల మీరే బాధపడతారు, మీకు ఒక మంచి సపోర్ట్ అంటూ పోతుంది. సో ఎదవలు ఉంటారు, ఆ ఎదవలు వచ్చేసి మనకి ఎంత స్టేజ్ వరకు ఉంటారో అది మీకు తెలిసిపోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. అట్లాంటి ఎదవల్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. లవ్కి హెల్ప్ చేసే వాళ్ళలో ఇంకొక రకం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనతో మన లవ్కి హెల్ప్ చేసినట్టే చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళ మనసులో ఒక ఈర్ష్య అనేది ఉంటుంది. ఈర్ష్య అంటే ఎలా అంటే, సపోజ్ అబ్బాయి అనుకోండి, వాడికి ఖతర్నాక్ ఫిగర్, ఖతర్నాక్ లవర్ దొరికిందిరా అని చెప్పేసి ఎట్లాగైనా దాన్ని నా సైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాడికి హెల్ప్ చేసినట్టు చేస్తూ ఉంటారు. వాడు ఎప్పుడైతే సైడ్కి వెళ్ళిపోయాడో, ఒకవేళ దూరంగా వెళ్ళాడో, అప్పుడు వీడు వాళ్ళ మీద ఓవర్ ఇంటరాక్షన్, ఓవర్ ఇంప్రెషన్ చేయడానికి ట్రై చేస్తూ అటు సైడ్ లాక్కోవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఉంటారు, ఒకసారి గుర్తుపెట్టండి అమ్మాయిలు, జాగ్రత్త. సో అమ్మాయిల విషయాలకు వచ్చినట్లయితే, మీరు ఒక అబ్బాయిని బాగా ఇంట్రెస్ట్గా మీరు లవ్ చేస్తున్నారు, వన్ సైడ్ కానీ లవర్స్లో ఉన్నట్టయితే, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేసినట్టు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ మనసులో ఏంటంటే, అబ్బా వీడికి ఇంత ఖతర్నాక్ కూడా దొరికిందా, సో వీడి లైఫ్ ఇట్లా బాగుంటుంది, నా లైఫ్ అయితే ఇలా వెళ్ళి ఇట్లా ఉన్నట్టయితే చాలా సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి మీ మీద ఎంత నెగిటివ్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారంటే, మీరు లేని విషయంలో కానీ మీరు ఉన్నప్పుడు కానీ కొన్ని కంపేర్ చేస్తూ, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ, వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ మీద ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కొంచెం ట్రై చేస్తారు. సో అట్లాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళు మనకు కనుక్కోవడం చాలా కష్టం, బట్ మీరు మంచిగా
పక్కన ఉన్న ఫ్రెండ్స్ మీద కూడా కొంచెం నజర్ వేసినట్లయితే ఇట్లాంటి వాళ్ళు మీకు దొరుకుతారు. సో అట్లాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్త. సో అట్లాంటి వాళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. సో మీ దగ్గర ఉంటూనే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. సో ఇలాంటి సహజంగా మీరు అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ చూస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్త. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో గైస్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ లవ్కి మీరే హీరో, మీరో హీరోయిన్. కాబట్టి మీరు మీ మీద డిపెండ్ అవ్వండి. మీ లైఫ్ మీరు చూజ్ చేసుకోండి. మీరు ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని మీరే చూజ్ చేసుకోండి. సో ఒకవేళ ఇలా చూజ్ చేసుకుంటూ మీకు ఎవరైతే సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ దొరికారో, వాళ్ళు దొరికితే వాళ్ళు నిజంగా మీకు యాడెడ్ స్ట్రెంగ్త్ అవుతుంది. లైఫ్ సక్సెస్ చేసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి స్ట్రెంగ్త్ అవుతారు. సో గైస్ మీ లైఫ్ మీ ఇష్టం. సో మీరు చూజ్ చేసుకునే పద్ధతి ప్రకారం మీ లైఫ్ మీకు నడుస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.